నిలకడలేని ధరలతో ఆయిల్ పామ్ రైతులు ఏటా నష్టపోతున్నారు ధర ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో తెలియటం లేదు దిగుబడులు చేతికొచ్చే వేళ ఫ్యాక్టరీలు ధరలు తగ్గిస్తున్నాయి అన్సీజన్లో మాత్రం ధరలు పెంచుతూ రైతులు సాగుకి దూరం కాకుండా తమ ఎత్తులతో ఆశలు కల్పిస్తున్నాయి ఇటు అరకుర దిగుబడులు పెరుగుతున్న ఖర్చులు అటు అస్థిర ధరలతో పామాయిల్ సాగు గిట్టుబాటు కావటం లేదు ఇతర పంటల మాదిరిగా నిర్ణీత ధర చెల్లిస్తే కానీ తాము తోటలు కొనసాగించలేమని రైతులు స్పష్టం చేస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా విజయనగరం విశాఖ శ్రీకాకుళం జిల్లాల్లో వేల మంది రైతులు పామాయిల్ సాగు చేస్తున్నారు ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే లక్షన్నరకి పైగా ఎకరాల్లో తోటలు ఉన్నాయి రైతులు దశాబ్దాలుగా సాగు చేస్తున్న ఆశించిన ధరలు మాత్రం దక్కడం లేదు నిరుడు అన్సీజన్ కాలాన్ని మినహాయిస్తే ముందటి మూడేళ్లలో ధరలు దారుణంగా పడిపోయాయి టన్ను ఎనిమిది వేల నుంచి నాలుగు వేలకు తగ్గిపోయి ఎంతో మంది రైతులు తోటలు తీసివేశారు ముఖ్యంగా నిలకడలేని ధరలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు పంట అధికంగా వచ్చే మే సెప్టెంబర్ మాసాల మధ్య కనీస ధరలు ఉండటం లేదు ఆ తర్వాత తోటల్లో గిలలు అయిపోయాక ధరలు పెరిగి రైతులను ఊరిస్తున్నాయి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం టన్ను ఎనిమిది వేల రెండు వందల రూపాయల వరకు అమ్ముడు పోతున్నాయి ఏటా ఇదే సమస్యతో నష్టపోతున్నామని ఆయిల్ పామ్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధరలో గిట్టుబాటు అవడం అంటే రైతుకి మే నెల నుంచి ఆగస్టు వరకు పావేళ్ళు దిగుబడి ఎక్కువ వస్తాండి ఆ టైంలో పొరపాటున రైతుకు రేట్ లేదండి తర్వాత రైతు దగ్గర పాము వేలకి అయిపోయినప్పుడు మట్టికి వీళ్ళు రేట్లు పేపర్లు చూపిస్తున్నారండి అంత తప్పలేదండి ఎప్పుడప్పుడు ఒక తడవ గారు ఏలూరులో మీటింగ్ పెట్టాడండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత పండు రైతుకు రావాలంటే అప్పుడు టన్నుకు ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇచ్చినప్పుడు నేను ఐదు వేలు కాడికి ఇస్తామని రెండు సంవత్సరాలు ఇచ్చాడండి ఇంకా మిగిలిన తర్వాత ఇస్తా ఉన్నారు అంతేనండి రైతుకు గవర్నమెంట్ ప్రోత్సాహం మేము ఇస్తామంటున్నారు అది పేపర్లో టీవీలో ప్రాబ్లం కానీ రైతుకు మట్టి ఏది పామి తోటలు తీసుకుంటాం కోసం మేము ఇస్తాం మీకు ఆ నష్టం మేము భరస్తాం అంటున్నారు గవర్నమెంట్ అది మట్టి డెలివరీ అవ్వట్లేదండి ఇప్పుడు ఎనిమిది ఏళ్ళన్నర ఉందండి అది రైతు దగ్గరికి వెళ్ళలేవు పంట పూర్తిగా లేదండి ఇప్పుడు ఏదో ఎకరానికి నా మొత్తం మీద కొలితే వంద కింద వంద కేజీలు అవుతాయి అంతకంటే ఎక్కువ అండి నేను తొంభై ఆరు నుంచి నాకు పాముల తోట అనుభవానండి ఎన్నిన్నర కంటిన్యూ చేసింది మీరు ఎకరానికి పచ్చులు అవుతుందండి ఈ ఎంజినర తొమ్మిది వేలు కనుక కంటిన్యూ చేస్తే అది పాముల తోట మీద డెవలప్ అవుతాడండి రైతు ఒకవైపు పామాయిల్ దిగుబడులు ఏటికేడు క్షీణిస్తున్నాయి కూలీలు గెరల కోత రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయి ధరలు మాత్రం ఊగిసలాడుతున్నాయి గత ఏడాది వివిధ మాసాల్లో టన్ను ధర ఐదు వేల నుంచి ఎనిమిదిన్నర వేల మధ్య పలికింది ప్రస్తుత పరిస్థితుల్లో టన్ను ధర ఎనిమిది వేలకి దిగువన ఉంటే గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు పైగా ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే తక్కువ ధరలు చెల్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు పామాయిల్కి మన రాష్ట్రంలో కంటే పక్క రాష్ట్రంలో టన్నుకి ఐదు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు కూడా పెచ్చి ఉంటుందండి మనకు ఆ మార్కెట్ రావాలి ఇకపోతే గిట్టుబాటు అంటేనండి అప్ అండ్ డౌన్ బాగా నడుస్తుందండి చక్కగా ఎనిమిది వేలు తొమ్మిది వేలు కంటిన్యూగా ఉంటే రైతు కొంచెం కోలుకుంటాడండి ఒక్కోసారి ఏడు రూపాయలు ఆరు రూపాయలు కూడా వస్తుందండి ఆవిడ బాగా నష్టపోతున్నారండి రైతులు మార్కెట్ గురించి దడుస్తున్నారండి ఇకపోతే కొంచెం ఖర్చులు కూడా బాగా ఎక్కువ అవుతున్నాయండి ఎరువులు వాడకాలు అవి గురించి ట్రాన్స్పోర్ట్ కూడా మాకు వెహికల్స్ ఉంటే గవర్నమెంట్ పరంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏమన్నా ఇస్తే కొంచెం రైతుకి బాగుంటుందన్న ఆలోచన అండి పక్కన మాకు తెలంగాణ బార్డరు అటు తెలంగాణలో ఫిక్స్డ్ రేట్ అనేది ఆ గవర్నమెంట్ ఇస్తా ఉంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఫిక్స్డ్ రేటు లేదు దానివల్ల కొంచెం మన రైతులు బాగా లాసిపోతున్నారు ఇప్పుడు వాస్తవంగా అన్సీజన్ రేట్ అండి ఈ టైంలో గెల్లు తక్కువగా వస్తాయి అయితే ఇప్పుడు ఎనిమిది వేలు చిల్లరగా అట్లా ఉంది బాగా పిక్ టైమ్ వచ్చే టైంలో లో అయితే ఐదు వేలు అట్లా పడిపోతుంది అప్పుడు సహాయ స్థితిలోకి వెళ్తున్నారు రైతులు ఆ టైంలో తోటలు తీసేస్తామన్న ఆలోచనలో కూడా ఉంటున్నారు ఖర్చు పెరిగిపోతుంది కూలీలు ఖర్చు బాగా హైటెల్ చెట్లు కొంచెం లేబరు ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది దానివల్ల దానికి ఏదైనా మిషనరీకి సబ్సిడీలు కానీ అట్లాంటివి ఇచ్చి కొంచెం అటు ప్రోత్సహిస్తే ఆ తోటలు అనేది కొంచెం నిలబడగలుగుతాయి లేకపోతే అట్లా ఇయర్స్ తీసేయాల్సి వస్తుంది ధరల నిర్ణయంలో శాస్త్రీయత పాటించడం లేదని రైతులు విమర్శిస్తున్నారు పెదవేగి కర్మాగారం రికవరీ శాతం ఆధారంగా నిర్ణయిస్తున్న ధరల్లో హేతుబద్ధత లేదని తప్పుపడుతున్నారు అందుకే రైతులకు నష్టాలు వస్తున్నాయని ఇలా కాకుండా స్థిర ధర కల్పించాలని సూచిస్తున్నారు రైతుల యొక్క మెయిన్ కోరిక అని అంటే ధరలు ఒక అంటే కనమాయటికి కనుక కనమా పంటలకి ఎలాంటి అయితే ఒక నికరపు ధర ఉందో అలాగే పామాయిలకు కూడా ఒక నికరపు ధర ఒక ఇస్తే మంచిది అనేది అంటే అప్ అండ్ డౌన్ లేకోకుండా ఒక అవగాహన రైతులకు ఉంటుంది దాని మీద కూడా చాలా మంది కోరిక అది ఒక పెద్ద ఫ్యాక్టరీ ఒక దాన్ని పట్టుకొని ఆ యొక్క ఆయిల్ దిగుమతి మీద రేటు అనేది నిర్ణయం చేస్తుందో అది కొంచెం రైతులకు నమ్మశక్యంగా లేరు మొదటి నుంచి కూడా రైతులు గవర్నమెంట్ మీద పోరాడుతున్నది అదే దాని మీద లేకోకుండా ఫిక్స్డ్ రేట్ ఏదో ఒకటి అయినా సరే లేదా ఆయిల్ యొక్క ఉత్పత్తి మీద వాళ్ళు ఇచ్చే ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ కాకోకుండా ఇంకా కొంత పెంచమనేది ఎయిటీన్ పర్సెంట్ అలాగా వస్తుంది వీళ్ళు ఏదో తక్కువ చూపిస్తున్నారు అనేది ఒక అభద్రతాభావం రైతుల్లో ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు పట్టుకొని టన్ను కనుక ఇంత ఫిక్స్డ్ రేట్ అనేది కనుక డిసైడ్ చేస్తే రైతుకు దేశంలోనే పామాయిల్ సాగులో ముందున్నామని ఘనంగా చెప్పుకునే సర్కార్ దిగుబడి పెరుగుదల గెల కోత సాంకేతిక సహకారంపై దృష్టి పెట్టాలి అన్నింటికంటే ముఖ్యంగా రైతులకు స్థిర ధరల భరోసా కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది